जीवित మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే కేసీఆర్ గారు నాకు రాజకీయ జన్మనిచ్చినాడు నా జీవితమంతా కేసీఆర్ గారికి అదే విధంగా పార్టీకి ఋణపడి ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుగోడులో గెలిచేది టిఆర్ఎస్ పార్టీయే బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు ఇలా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఇలా రాజగోపాల్ రెడ్డి कांग्रेस पार्टी दीवी प्रजल आशीर्वदे एमएलएगा अवकाश नमक प्रजू अम्मकोपोइंड मुनगोड़ प्रजन अगाधम पड़े पैना मुनगोड़ अनाधा चुना मुनगोड़ गौरव पोगटना इला राजगोपाल रेड्डी गारु इपड़ेमन चुप्तना नेनु केवल अभिवृद्धि को राजीनामा चेसिना అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నను నిదులు ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేసినా అని చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరినాడు మరి బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కదా ఏ విధంగా నిదులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడో చెప్పాలి ఇక్కడ 2018 లో రాజగోపాల్ రెడ్డి అన్ని సొల్లుకబుర్లు చెప్పి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మునుగోడు ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిండు ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పాయింట్లు అన్నాడు నిదులు లేకపోతే నేను నా సొంత నిదులను ఖర్చు పెట్టి ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు ఒక్క కొబ్బరికాయ కాదు కదా అసలు 100 పాయింట్లు కాదుగా ఒక్క కొబ్బరికాయనని ఎక్కడన కొట్టిండా కనీసం 3.5 సంవత్సరాల్లో ప్రజల అవసరాలను నేరవదన్న తెలుసుకున్నాడా ఆ ప్రాంతంలో ఎప్పుడైనా తిరిగినాడా ఏ రోజైనా మునుగోడు నిద్రపోయినాడా ఎంతసేపు తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది తాను తన అభివృద్ధి కొరకు తన కుటుంబ అభివృద్ధి కొరకే తన కాంట్రాక్టుల కొరకే అనుకొని ఇయాలా ఎమ్మెల్యే పదవిని కూడా 22,000 కోట్లకు అమ్ముకొని ఇయాలా మునుగోడు ప్రాంత ప్రజలను మోసం చేసిండు ఇయాలా మోసం చేసిన వ్యక్తిని ఇయాలా ఆ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు కానీ తాను అనుకుంటా ఉన్నాడు వాపును చూసి బల్ప అనుకుంటా ఉన్నాడు నేనేదో మళ్ళీ ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారు అనుకుంటా ఉన్నారు కానీ ఒక్కసారి మోసపోయిన వారు ఎవ్వరు కూడా మళ్ళొకసారి నమ్మరు ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆయన తనని నమ్మకటానికి సిద్ధంగా లేరు మోసం చేసిన వాడికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కర్రు గాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా బీజేపీ పార్టీ మూడో స్థానమే తప్ప రెండో స్థానంలో కూడా ఉండదు ఇలా వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళే సర్వే చేశారు ఆ సర్వే రిపోర్ట్ బండి సాయి చెప్పినారు ఇచ్చినారు దాంట్లో ఏందంటే మూడో స్థానమే ఇలా బీజేపీ పార్టీ మునుగోడులో జాకీలు వెట్టి లేపినా లేచే పరిస్థితులలో లేదు ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఏం చెప్తాడు బండి సాయి ప్రతి ఓటర్కు టిఆర్ఎస్ పార్టీ 30,000 ఇస్తా ఉన్నది అని చెప్తాడు అసలు ఇయ్యాలే కదా నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు ఇచ్చిరి డబ్బులు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ పార్టీ ఓటమి ఖాయం అనేది ఒప్పుకున్నది ఓటం ఖాయం అని తెలిసిపోయే ఈ విధమైన నిందలు వేస్తూ ఉన్నది అది లేదు సత్తి లేదు ఇప్పుడు ఇంకా నామినేషన్లు వేయలేదు ఇవాళ 30,000 రూపాయలు ఓటర్కు వస్తున్నాయంటే అర్థం ఉన్నదా ఏమన్నా దీని బట్టి అర్థమైపోయింది బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లే అందుకనే ఈరోజు నేను మీ ద్వారా మరొకసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మా జిల్లా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నా మీద ఏ నమ్మకంతో అయితే పార్టీ బీఫామ్ ఇచ్చిందో అదే నమ్మకంతో తప్పనిసరిగా మునుగోడు ప్రజలు గెలవబోతా ఉన్నారు నాయకుడు ఎప్పుడు గెలవడు ప్రజలే గెలుస్తారు ప్రజాభిప్రాయం మేరకే ఇలా కేసీఆర్ గారు ఈ బీఫామ్ను అందజేసి గెలిచి రమ్మని ఆశీర్వదించి దీవించి ఇలా బీఫామ్ నాకు చేతి చేయడం అనేది ఇది నాలుగోసారి నేను టిఆర్ఎస్ పార్టీని 2003 జాయిన్ అయిన ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అన్ని విధాలుగా నన్ను గౌరవించింది గౌరవించిన పార్టీకి నేను నా జన్మంతా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు
కేసీఆర్ గారికి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇయాల రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఏం చేసాడు ఓటు అడుగుతాడు? ఇయాల ఇయాల 3.5 సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో నేను నా ఓటు ఏమని అడుగుతారా? లేకపోతే ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ రోడ్ వేయించిన అని ఓటు అడుగుతారా? ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. అసలు గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయన మునుగోడు ఎల్లలు తెలుసా? మునుగోడులో ఏ గ్రామం ఎక్కడుందో తెలుసా? 2 షేర్గూడాలు ఉన్నాయి, ఏ షేర్గూడ వేడుందో తెలుసా? ఒక ఊరికి 2 పేర్లు ఉన్నాయి, అది ఫకీర్పురం పులికుంట అని. ఫకీర్పురం పులికుంట 2 ఒకటే ఊరు ఆయన తెలుసా? ఎల్లలు తెలువని అద్దులు తెలువని రాజగోపాల్ రెడ్డి 2018లో డబ్బులు ఆశ చూపి డబ్బులు ఎరవేసి ప్రజలను మోసం చేసి గెలిచింది. కానీ ఈసారి అట్లా గెలవడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఈయన రంగు రుచి వాసన అంతా తెలిసిపోయింది. అప్పుడు ఎంత ఎత్తు ఇంత లావు ఇంత పొడుగు ఉండాలి అనుకోరు. కానీ మనిషి పొడుగు లావుండు, కానీ ఈయన మనసు మాత్రం మంచిగా లేదు. ఇలా తను బీజేపీ పార్టీలో చేరి బీజేపీని కలుషితం చేసిండు. ఆ బీజేపీ సీనియర్ నాయకులే అనుకుంటా ఉన్నానమ్మా, బీజేపీ పార్టీని కలుషితం చేసిండు. ఇలా మునుగోడు శని వదిలిందని అనుకుంటా ఉన్నాం, కానీ మాకు శని పట్టింది, బీజేపీ శని పార్టీకి శని పట్టింది అని అనుకుంటా ఉన్నాను. నిజంగా బీజేపీ పార్టీకి శనే పట్టింది. ఈయన చేరికతోటి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను నేను అని అంటున్నాను, మునుగోడు అభివృద్ధి కోసం. ఎస్, కానీ మునుగోడు అభివృద్ధికి రాజీనామా చేస్తే ఇలా మరి ఎందుకు? ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాబట్టి నిధులు రాలేదని రాజీనామా చేసిండు. మరి అలా ఆయన చేరిన పార్టీ అది ప్రతిపక్ష పార్టీ కదా, మరి అన్నట్టు నిధులు వస్తాయి? ఆయన అభివృద్ధి అనేది మునుగోడు అభివృద్ధి కాదు, తన అభివృద్ధి తన కుటుంబ అభివృద్ధి కొరకు రాజీనామా చేసిండు. ఎప్పుడైతే 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు అమిత్ షా మోడీ దగ్గర తెచ్చుకున్నాడో ఆ రోజే ఈయన రాజీనామాకు దారితీసింది, దానితోనే రాజీనామా చేసిండు. ఆ కాంట్రాక్ట్ కొరకే రాజీనామా చేసిండు, కానీ మునుగోడు అభివృద్ధి కొరకు మాత్రం రాజీనామా చేయలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు, గల్లీలు అడిగినా చెప్తారు, ఊర్లు అడిగినా చెప్తారు, పట్టణాలు అడిగినా చెప్తారు, ఏ అక్కని అడిగినా చెప్తారు, ఏ శైలిని అడిగినా చెప్తారు, ఎవరిని చిన్నోడిని అడిగినా ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకు రాజీనామా చేసిండు అంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయినాయి, అందుకని రాజీనామా చేసిండు. 100% ఎలా పార్టీ గెలిచే పార్టీ కాబట్టి అందరూ కూడా ఆశిస్తారు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీగా ముందుకెళ్తా ఉన్నది. కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ పనిచేయడానికి సిద్ధంగా అట్లనే పని చేసుకొని పోతా ఉన్నాం. ప్రతి సందర్భంలో కూడా అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. ఇదంతా క్రియేషన్, అంతా రాజగోపాల్ రెడ్డి క్రియేషన్. అభ్యర్థిత్వం వ్యతిరేకించడం అనేది ఇదో కుట్ర. రాజగోపాల్ ఎన్ని కుట్రలు చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అయితే నేను గెలవలేనని ముందుగా ఆయన తెలిసిపోయింది. అందుకని కుట్రలన్నీ చేసినాయి, నా కుట్రలన్నీ భగ్నమైనాయి. ఈ ఆ భగ్నంలో కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ గారు నమ్మకంతో బీఫామ్ ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం, మేమంతా కలిసి పనిచేసుకుంటాం. మునుగోడులో గులాబీ జెండా ఎగిరేది కాయో, కారు గుర్తు గెలుపు కాయో, ఆ గెలుపును తీసుకొచ్చి కేసీఆర్ గారికి కానుకకి ఇచ్చేది కాయో, ఆ కాను నిండా నిధులు తీసుకుపోయి ఆగిపోయిన అభివృద్ధిని మునుగోడులో మళ్ళీ మొదలు పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేశారు. అది సందర్భం కాదు, అందరూ మా వెంటే ఉన్నారు, అందరూ మేము కలిసే ఉన్నాం, లోపల అందరం మేము మాట్లాడుకున్నాం. అది దాంట్లో విషయంలో ఏం లేదు. నామినేషనా 14 లోపల వేస్తాం, 14 లోపల థ్యాంక్ యూ.